నా పేరు శ్రీశాంతి దుగ్గిరాల. నేను మీ అందరికీ తెలుసుననే అనుకుంటున్నాను. నేను ఒక ఫేస్బుక్ పేజ్ పెట్టాను ఈ మధ్య. అలానే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, క్రియేటర్ స్పేస్ అని. ఈ కాలం చెప్పిన కథలు ఫేస్బుక్ పేజ్లోనూ, ఈ క్రియేటర్ స్పేస్ యూట్యూబ్ ఛానల్లోనూ ఏదైనా కంటెంట్ పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశాను. చిన్న చిన్న ఇంటర్వ్యూస్ చేయాలని, ఆర్టిస్టుల్ని రైటర్స్ని చేయాలని చాలా అనుకున్నాను. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత నాకు ఈ కరోనా వల్ల అడ్డం వచ్చింది. కథలు చదువుతున్నా కదా, దీని మీద ఏదైనా చేద్దాం అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు కథల్ని నేను విశ్లేషిస్తూ ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్లో పెట్టాను. అలా మొదటిగా నేను ఎంచుకున్న కథ చీకటి. చీకటి నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, చీకటి కథని నేను 2012లో చదివాను. 2012లో నాకు సాహిత్యం తెలియదు, చదవడం మాత్రమే వచ్చు. అలా చదివినప్పుడు, అప్పుడు చదివినప్పుడు నాకు చాలా దగ్గరగా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది. దగ్గరగా అనిపించడానికి కారణం ఏంటంటే, ఒక మనిషి కథని ఎలా చెప్పుకుంటారా అనే ఒక ఆశ్చర్యం ఒకటి. అలాగే అది చదువుతున్నప్పుడు ఎందుకో కన్నీళ్ళు ఆగలేదు. అంటే సాహిత్యం తెలియకపోయినా నాకు అప్పుడు అలా ఫీల్ కలిగింది, ఇంత బాగా రాస్తారా, చీకట్లో కథలు ఉంటాయా, ఇలా బాగా రాయొచ్చా అని అనిపించింది. తర్వాత మధ్యలో చాలాసార్లు చదివినా ఎందుకో కథలానే చదివాను తప్ప దాన్ని దగ్గరగా ఎప్పుడు చదవలేదు. మళ్ళీ ఒక 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాని మీద ఏదైనా చేయాలి అని అనిపించినప్పుడు ప్రతి అక్షరాన్ని పట్టి పట్టి చదివాను. అలా చదివినప్పుడు ఆడియో చేయాలనిపించింది. ఆడియో చేసినప్పుడు నాకు దాదాపు 1.5 గంటలు పట్టింది. ఈ 1.5 గంటల టైంలోనూ నేను 3 సార్లు బ్రేక్ తీసుకున్నాను. ఈ కథ చదువుతుంటే కొన్ని సన్నివేశాలు నాకు చాలా ఇబ్బంది కలిగించాయి, చదవలేకపోయాను. అయినా సరే కథని కథలా కాకుండా ఎవరో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా చెప్పాలి అని చెప్పి దాన్ని మొదలుపెట్టిందని పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత నేను చదవకూడదు అనుకున్న సన్నివేశాన్ని నేను చదివాను కదా, ఎలాగా దీన్ని బయటకు పంపించాలి అనే ఆలోచన కలిగింది. పోనీ కొద్దిగా గొంతు మారుద్దామా, పోనీ వేరే వాయిస్ మార్చి పెడదామా అనిపించింది. ఆ తర్వాత కథని నేను కథలా చదివి నేను మీకు చెప్తూ మళ్ళీ దాన్ని వాయిస్ మార్చడం అనేది కరెక్ట్ కాదనిపించింది. అందుకని ఆ వాయిస్ని అలాగే ఉంచాను, నేనే చదివాను కథని. ఈ కింద లింక్ ఇస్తున్నాను మీకు. ఇప్పుడు కథ గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ ఒక వేట అనే ఒక చిన్న పాయింట్ నుండి మొదలవుతుంది. ఈ వేట గురించి చెప్తున్నప్పుడు ఈ రచయిత గురించి ముందు మాట్లాడుకుందాం. ఈ చీకటి కథ రాసింది అల్లం శేషగిరిరావు గారు. ఆయన కథలన్నీ కూడా వేటకు సంబంధించినవే. ఆయన కథలు ఈ వేటతోనే ప్రారంభమై వేటతోనే ముగుస్తాయి. మధ్యలో వచ్చిన పాత్రలకి ఏయో కొన్ని స్వభావాలు ఉంటాయి. ఆ స్వభావాలన్నీ కూడా జంతువులతో లాస్ట్కి చివరికి వచ్చేటప్పటికీ జంతువులతో పోల్చి జంతువులకి మనుషులకి ఉన్న వ్యత్యాసాన్ని చెప్తూ ఒక నీతిను, లేదంటే ఒక మనిషిలో ఉన్న ఒక కరుకుదనాన్ని చెప్పడానికి రచయిత ఎప్పుడు ఉత్సాహపడుతూ ఉంటాడు. అలా చెప్పినప్పుడు మనకు కూడా నిజమే కదా, ఇలాంటి మనుషులు ఉన్నారా అనే ఆలోచన ఆ కథ చదివిన తర్వాత మనకు కలగ మానదు. ఇలా వేట గురించి, ప్రత్యేకంగా వేట గురించి మాత్రమే రాయగలిగే రచయిత అల్లం శేషగిరిరావు గారే అనిపిస్తుంది నాకు. ఆయన ఈ చీకటి కథలో చాలా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అప్పటికి ఆ చీకటి కథ జరిగే టైంకి స్వతంత్రం వచ్చిన కొత్తలో అప్పుడు ఉన్న పరిస్థితులు, ప్రజల మీద ఎలాంటి ఒత్తిడి ఉండేది, తక్కువ జాతి వాళ్ళని ఎలా చూసేవాళ్ళు, సంఘంలో వాళ్ళకి ఎలాంటి విలువలు ఉండేవి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, సంచార జాతుల పరిస్థితి ఎలా ఉండేది, సంచార జాతులు ఒక చోట నుండి ఇంకో చోటకి ఎలా వెళ్ళగలిగేవారు, అసలు వాళ్ళు ఎలాంటి జీవనం గడిపేవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉండేది, వాళ్ళు ఒక చేయని నేరానికి ఎలాంటి శిక్షలు అనుభవించేవారు, చావు వరకు ఎలా వెళ్ళేది, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణమే కాదు చుట్టూ ఉన్న మనుషులకు కూడా ఎలాంటి స్వభావాలతో ఉండేవాళ్ళు అంటూ ఎంత దగ్గరగా చెప్పారంటే, ఆ కథ చదువుతున్నప్పుడు మనం కూడా మనకు తెలియకుండా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. ఈ అక్కడ పరిస్థితులే కాదు, డిబ్రీ అనే పాత్ర ద్వారా తన కథని మొత్తం తను చెప్పాలనుకున్నదంతా చెప్పుకొచ్చాడు రచయిత అనిపిస్తుంది నాకు. ఇక్కడ వేట అనే పాయింట్తో మొదలయ్యే ఈ కథలో వర్మ, డిబ్రీ రెండు పాత్రలు ఉంటాయి. ఇద్దరు వేట కోసం వస్తారు. వర్మ ఒక రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి, ఒక బంగ్లాలో ఉంటాడు. ఇద్దరు పనోళ్ళు ఉంటారు. ఇద్దరు పనివాళ్ళు అతనికి శుభ్రంగా అన్నీ చేసి పెడతారు. ఈయన ఒంటరిగా ఉంటాడు. కొడుకేమో అమెరికాలోనే ఇక్కడ ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు, సెటిల్డ్, వెల్ సెటిల్డ్. అయితే ఈయనకి వేట అనేది ఒక హాబీ. ఆయనకున్న ఆ సరదాని కోసం రాత్రి శుభ్రంగా భోజనం అది చేసి బంగ్లా నుండి తన కుక్కతో గన్ పట్టుకుని బయలుదేరతాడు.
ఇద్దరు ఆ కుక్కతో పాటు ఒక అరక మీదకి ఎక్కి వేటాడడానికి అంటే పక్షుల్ని కొంగల్ని కొట్టడానికి అరక మీద కూర్చుంటారు. సరిగా అదే సమయానికి ఆకలి కోసం అంటే తనకి జీవన వృత్తి అయినటువంటి వేటకి సంబంధించి దాన్ని ఎలా అయినా సరే ఈవేళ వేటకు సంపాదించుకోవాలి అంటూ గబగబా అంగలేసుకుంటూ అదే ప్రాంతానికి బయలుదేరతాడు డిబ్రీ అనే పాత్ర. ఆ డిబ్రీ అనే పాత్ర ఈ తంపర దగ్గరికి వచ్చేసరికి అంటే చాలా ఆత్రంగా వస్తాడనమాట. ఎలా అయినా సరే ఈరోజు వేట సంపాదించాలి, ఈ వేటతోటే రేపు పొద్దున్న నాకు గడుస్తుంది అనే ఆలోచనతో బయలుదేరి వస్తాడు. ఇద్దరూ ఒక సరైన సమయానికి ఈ డిబ్రీకి వేట దొరికే సమయానికి వర్మ తుపాకీతో కాలుస్తాడు. తన వేట చెదిరిపోతుంది. చాలా నిరాశలో ఒక చోట ఉండి నిప్పు దగ్గర చలి కాచుకుంటూ ఉంటాడు డిబ్రీ. అదే ప్లేస్కి వర్మ కూడా వస్తాడు. ఇద్దరూ ఒక చోట కూర్చుంటారు. మొదట డిబ్రీ పక్కన కూర్చోడానికి వర్మ కాస్త ఆలోచిస్తాడు, కానీ నెమ్మదిగా ఇద్దరికి మాటలు కలుస్తాయి. మాటలు కలిసాక అక్కడున్న వాతావరణానికి తను తెచ్చుకున్న సారా తాగుతాడు డిబ్రీ. ఆ సారా మత్తులో తన గతాన్నంతా చెప్పుకుంటూ వస్తాడు వర్మకి. తను చెప్పాల్సిన విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ ఉద్వేగానికి తన ఆ పాత్రతో పాటు డిబ్రీ అనే పాత్రతో పాటు ఆ ఉద్వేగానికి మనం కూడా లోనవుతాం. మనసు లోపల నుంచి ఆ కన్నీళ్ళు మనకి తన్నుకొస్తాయి. ఇన్ని కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారా, ఇలా కూడా ఉంటాయా కష్టాలు అనే ఒక ఆలోచనను మనకు తెప్పిస్తుంది. డిబ్రీ పాత్ర గురించి చాలా దగ్గరగా చెప్పుకుంటూ వస్తాడు రచయిత. మొత్తం కథ అంతా మొదటి నుండి చివరి వరకు డిబ్రీ మాట్లాడతాడు, డిబ్రీ కథ అంతా నడుపుతాడు. తన గతం గురించి చెప్తున్నప్పుడు తనకి దగ్గరగా ఉన్న మనిషి నక్క కరి చేయడంతో చనిపోతుంది. అప్పుడు ఎవరు సాయం రారు. ఈమెను తీసుకుని వెళ్ళి ఒక చోట పాతి పెడతాడు. పాతి పెడితే నక్కలు పైకి పీకేస్తాయి. అయ్యో ఇలా ఉంది అని గబగబా వెళ్ళి మళ్ళీ లోతుగా గొయ్యి తవ్వి ఆమెను పాతి పెట్టి అప్పుడు చెప్పే మాటలు మనందరికీ కూడా చాలా బాధ కలిగిస్తాయి. ఆమె నా మనసుకు చాలా దగ్గరైన మనిషి, ఆమె చనిపోయినప్పుడు నేను తట్టుకోలేకపోయాను, ఆ పక్కనే కాస్త గొయ్యి తీసుకొని నేను కూడా పడిపోయి చనిపోవాలనిపించింది అంటాడు. ఆమె చనిపోయిన తర్వాత తండ్రి గురించి చెప్తాడు. తండ్రికి ఏదో చిన్న వేట ఆడుకుని ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు బ్రతికే సమయంలో వేట కోసం వెళ్ళిన తండ్రి అక్కడ నుండి తిరిగి రాడు, రెండు రోజులైనా రాడు, ఏమిటో తెలియదు. ఇంతకీ కబురు ఎక్కడుండో కబురు వస్తుంది, నీ తండ్రిని ఏదో దొంగతనం చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తారు. గబగబ పరిగెట్టు కడతాడు డిబ్రీ. తీరా చూస్తే దూలానికి కట్టేసి కొడుతూ ఉంటారు పోలీసులు. ఏం చేశాడో తెలియదు, ఏం చేయలేదు, వదిలేయమన్నా సరే వదలరు. ఈ డిబ్రీని చూసిన తర్వాత అదిగో కొడుకు వచ్చాడు కదా, వీడికి ఏదో తెలిసి ఉంటుందని డిబ్రీని కూడా కొడతారు. తండ్రి ఒక ఒప్పందం మీద బయటకు తీసుకొస్తాడు. నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను, నన్ను వదిలేసేయండి అని చెప్పి దొంగ వస్తువులు నా దగ్గరే ఉన్నాయని ఒప్పుకుంటాడు. ఇద్దరిని వదులుతారు. తెల్లవార్లు కొడుకు పక్కనే కూర్చుని ఉండిపోతాడు తండ్రి. అసలు కంటి మీద కునుకు ఉండదు, ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవారి టీ తాగిన తర్వాత మందు బాగా కూరిన ఈ నాటు తుపాకీతో అక్కడే కాపలా ఉన్న పోలీసుని కాల్చి చంపేస్తాడు. ఆ పోలీసే నిన్న తనని దోలానికి వేలాడదీసి కొట్టిన ఆ పగని అక్కడ తీర్చుకుంటాడు. అదంతా చూసిన డిబ్రీ కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఆ సమయంలో కూడా డిబ్రీ తన నిజాయితీని వదులుకోకుండా తండ్రే అతన్ని కాల్చి చంపాడని, పోలీసు అతన్ని కాల్చి చంపాడని నిజాన్ని చెప్తాడు. తండ్రికి ఉరిశిక్ష పడుతుంది. అతనికి ఒక జైలు నుండి ఇంకో జైలుకి తీసుకెళ్తారు. కొన్ని రోజుల తర్వాత రేపు మర్నాడే ఉరి పడుతుందని తెలుస్తుంది. ఇంత దూరం నుండి కాలినడకన పరిగెడతాడు ఇంకా చేరుకోలేని అనిపించినప్పుడు ఒక చోట చేజాచి అడుక్కుంటాడు. ఇలా అడుక్కున్నప్పుడు మొదటిసారి అదే నా చివరిసారి కూడా నేను అప్పుడే చేతులు చాచి అందరి దగ్గర అడుక్కున్నాను, మళ్ళీ ఏనాడు నేను అలాంటి పని చేయలేదు, ఎవరి దగ్గర చేయి చాచలేదు అని చెప్తాడు. తన నిజాయితీని తండ్రి చనిపోతున్నాడన్నా కూడా వదలని అటువంటి పాత్ర డిబ్రీది. ఈ రెండు సన్నివేశాలు చెప్తున్నప్పుడే తన వేట చెడిపోతుంది. ఒకటి రెండు సార్లు చెడిపోయిన తర్వాత చూసి అక్కడే ఉన్న తన పెంపుడు కొంగని కషాయి వెళ్ళా కోసి చంపేస్తాడు. వర్మ అడుగుతాడు, అంతలా పెంచావు కదా, అలా ఎలా చంపేశావయ్యా అని. అప్పుడు డిబ్రీ ఒకటే మాట అంటాడు, నీకు వేట ఒక సరదా, అదే నాకు. ఈరోజు వేట లేకపోతే రేపు పొద్దున్న నేను పస్తుండాలి, ఇది చనిపోయింది, ఇది పనికిరాదు, ఈ కొంగ వేటకు పనికిరాదు, అందుకే చంపేశాను. కానీ నీకు పిట్టలు పడ్డాయి, నాకు పడలేదు, నీకు నాకు చాలా వ్యత్యాసం ఉందయ్యా, అయినా సరే మనం ఇద్దరం దోస్తులం అంటాడు. నీతో నేను స్నేహం చేస్తున్నాను, మన ఇద్దరం దోస్తులం కదా అని అతని దగ్గర సిగరెట్ తీసుకుంటాడు, తన దగ్గర ఉన్న బీడీ ఇస్తాడు. అంటే డిబ్రీతో ఉన్న ఆ ఒక రకమైన
తత్వాన్ని చెప్తున్నప్పుడు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇవ్వరు ఇక్కడ కూడా నిజాయితీని వదడ్డు. ఆ నిజాయితీయే పాఠకుడికి కూడా నచ్చుతుంది. తనలో ఉన్న ఆ అమాయకత్వంతో పాటు ఆ నిజాయితీ మనల్ని కట్టుబడేస్తుంది. శేషగిరిరావు గారు చెప్పాలనుకున్న మాటలు ఏమైతే ఉన్నాయో ఈ కథలో పాఠకుడు ఈ కథ చదువుతూ కొన్ని అన్వయించుకుంటాడు. అతనికున్న కొన్ని ఆ నిజాయితీతో పాటు ఆ పాత్ర ఎందుకో మనకు చాలా దగ్గరగా అనిపించేస్తుంది. చీకటి అనగానే డిబ్రి టక్కును గుర్తొస్తాడు. అల్లం శేషగిరిరావు గారి కథలన్నీ నేను చాలా వరకు చదివినా నాకెందుకో ఈ చీకటి ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. మొదటిసారి చదివిన కథకి ఇప్పుడు మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత చదివిన దానికి నాకు చాలా తేడా అనిపించింది. అంటే అప్పుడు నాకు అంత ఆశ్చర్యం, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అయితే ఇప్పుడు కథని అర్థం చేసుకోవడమే కాకుండా కథని ఎక్కడ ఏ సమయంలో ఎలా మలుపు తిప్పుకుంటూ వచ్చాడు రచయిత అనేది బాగా ఆలోచిస్తూ చదవడం మొదలెట్టాను. అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ప్రతి కథకి రచయిత ఒక పాత్రకి కొన్ని లక్షణాలు ఇస్తాడు. ఆ లక్షణాల్లో మంచో చెడ్డో ఏదో ఉంటుంది. అయితే నేను ఈ చీకటి ప్రత్యేకంగా ఇష్టపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. తన వాక్యం కానీ చెప్పే విధానం కానీ ఒక సన్నివేశం నుండి ఇంకొక చోటకి వెళ్ళే విధానం కానీ ఒక సీన్ నుండి ఇంకో సీన్కి మార్చే విధానం కానీ ఇవన్నీ ఒక సెంటిమెంట్గా అంటే ఒక చెప్పే విధానంలోనే చాలా తేడాలు కనిపించాయి నాకు. ఈ తేడాలన్నింటి మామూలుగా రాసే రచయితలు పట్టుకోవచ్చు పట్టుకోకపోవచ్చు, కానీ అల్లం శేషగిరిరావు గారిలో ఉన్న ఆ ప్రత్యేకత నాకు చాలా నచ్చింది. ఒక వేట గురించి చెప్పేటప్పుడు ఆయనలో ఉన్న ఒక ఉత్సుకత మనకు బాగా కనిపిస్తుంది. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి రాశాడేమో అన్న ఆలోచన మనకు ముందే తట్టేస్తుంది. ఎందుకంటే ఆయన కథ మొదలుపెట్టినప్పుడే ఒక ప్రశాంతమైన వాతావరణం నుండి నెమ్మది నెమ్మది నెమ్మదిగా మనల్ని ఆ పాత్ర కూడా మనల్ని కూడా ప్రయాణం చేసి వచ్చేస్తారు. ప్రతి రచయిత ఇలాగే చేస్తారు, కానీ ఈయనకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ కథలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ డిగ్రీకి జరిగిన ప్రతి బాధకి మనం కూడా రియాక్ట్ అవుతాం. ఈ రియాక్ట్ అవడంలో ఎలా ఉంటుందంటే మనకి తెలియకుండానే మనకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఈ కన్నీళ్ళు బాధతో వచ్చినాయో ఉద్వేగంతో వచ్చినాయో మనసులోంచి వచ్చినాయో మనం బేరీజ్ చేసుకోలేము. ఎందుకంటే మనం కూడా కథలో డిగ్రీతో పాటు పక్కనే ఉంటాం కాబట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే చీకట్లో చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తూ మీకు నేను అర్థం చేసుకున్న దాన్ని నేను మీకు విశ్లేషిస్తూ ఉంటాను. అయితే ఇక్కడ నాకు మొదటగా నచ్చింది ఏంటంటే వర్మని డిబ్రితో కలపడం. అసలు వర్మ జీవనశైలి వేరు, డిబ్రి జీవనశైలి వేరు. ఇద్దరూ ఒక చోట కలిశారు అంటే అసలు కారణమే లేదు, కానీ వేట అనే ఒక చిన్న లింక్తో వాడిద్దరు వ్యత్యాసాలని అంటే రిటైర్డ్ అయినటువంటి ఒక మనిషికి, జాబ్ చేసి రిటైర్ అయిన ఒక మనిషికి, మంచి ఉన్నతంగా ఉన్నవాడికి డబ్బు ఉంది, పరపతి ఉంది, పనివాళ్ళు ఉన్నారు, ఇలాంటి ఒక వేటని ఒక జల్సాగా మాత్రమే భావించే ఒక వ్యక్తికి వేటని అదే వేటని చిన్న జాతివాడు ఆకలి కోసం ఆగలేక అతనికి ఒక జీవన వృత్తి అయినటువంటి ఒక వేటని చిన్న కారణంతో ఈ వేట అనే కారణంతో వాళ్ళిద్దరినీ కలపడం అనేది నాకు చాలా నచ్చిన విషయం. వీళ్ళిద్దరూ కలిసి ఒక చోట చేరినప్పుడు గతాన్ని చెప్పుకోవాలని ఎవరు అనుకోరు. ఇప్పుడు అపరిచితులతో ఎవరు తమ గతాన్ని అంతా చెప్పేసుకోవాలని అనుకోరు. కానీ ఈ డిగ్రీ తన జీవితంలో జరిగిన విషయాలన్నీ, బాధల్ని, సంతోషాలని, ఆనందాలని అన్నిటినీ ఆ రాత్రి ఆ క్షణంలో అక్కడ వర్మ దగ్గర చెప్పేసుకున్నాడు. ఎందుకు చెప్పుకున్నాడు అంటే కారణం ఏం లేదు, చెప్పాలనిపించింది అంతే చెప్పాడు. అలా ఎవరు చెప్పరు, కానీ ఒక్కొక్క సందర్భంలో మనం కూడా అలా చెప్తామేమో. ఎందుకంటే చెప్పే టైము, ఆ సమయం, అక్కడ జరిగిన విషయం, అతను ఉన్న మత్తు, ఇలాంటి అక్కడ ఉన్న వాతావరణం కూడా అతన్ని గతం చెప్పుకునేలా సహకరించిందని నేను అనుకుంటాను. ప్రతి వ్యక్తికి తన లోపల చాలా రహస్యాలు ఉంటాయి. ఈ రహస్యాల్ని ఎవరితోనో కానీ మనం పంచుకోలేము. అంటే మన మనసుకు చాలా దగ్గరగా అనిపించిన వ్యక్తులతోటే మన మనసులో విషయాలన్నీ చెప్పుకుంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు మనకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి, బాధ వస్తుంది, ఒక రకమైన ఉద్వేగానికి లోనైపోతూ ఉంటాం. ఇలా లోనైనప్పుడు మనం అంటే కావాలని ఏ చర్య జరగదు. మనం చేసే ప్రతి విషయంలోనూ కూడా, మనం చెప్పే ప్రతి మాటలోనూ కూడా కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే మనం చెప్పే విధానం, అంటే మనం ఫీల్ అవుతూ ఎదుటి వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం ఇలా జరిగింది అలా జరిగింది అలా జరిగిందని. ఇక్కడ డిగ్రీ కూడా అంతే, తన పరిస్థితుల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ముందుగా తను చెప్పే విషయం ఏంటంటే ఒక చుక్క పొడిచినప్పుడు ఆ చుక్క గురించి చెబుతూ తన
తనకి మనసుకు దగ్గరగా అనిపించిన వ్యక్తిని, తన మనసుకి చాలా నచ్చిన వ్యక్తి, తన జీవితంలో ఒక భాగమైపోయిన వ్యక్తి గురించి చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. అది ఎవరో కానీ ఎవరితోనో కానీ నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఆమెతో నేను చాలా జీవితాన్ని గడపాలనుకున్నాను. ఆమె నాకు చాలా ఇచ్చింది. నేను ఆమెకి ఆమె నాకు అంత దగ్గరైంది అని చెప్పుకునే సన్నివేశాలు చాలా తక్కువ వస్తాయి మన లైఫ్లో. చెప్పేది కూడా ఒకరిద్దరు ఉంటారేమో. అలాంటిది అపరిచితుడికి తనకి నచ్చిన ఆమె గురించి, తన మనసులో ఒక భాగం అయిపోయిన ఆమె గురించి, తన దగ్గర ఇప్పుడు లేని ఆమె గురించి దూరమైపోయిన ఆ బాధని, దగ్గరగా ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని, రెండింటినీ పంచి చెప్పడం అన్నది నాకు డిగ్రీలో నచ్చిన విషయం. అంతేకాదు ఇక్కడ డిగ్రీకి ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉన్నాయి. అవేమిటి అంటే డిగ్రీ చాలా చాలా కూల్గా తన వేటని, తన చాలా ప్రశాంతంగా తన వేటని చేసుకుంటాడు. అలాగే చాలా తెలివైన వాడు, చాలా బుద్ధిమంతుడు, నీతిపరుడు. అతను ఆ నీతిని చివరి వరకు కాపాడుకుంటూ వచ్చాడు. అతను నీతిని ఎక్కడ వదలలేదు. ఎక్కడ తన తండ్రికి ఉరిశిక్ష పడింది. ఎందుకు పడింది? ఎవరో ఒక పోలీసు తనను చాలా ఇబ్బంది పెట్టాడని కోపంతో, ఉద్వేగంతో అతని ఈ తండ్రి డిబ్రీ తండ్రి కాల్చి చంపేశాడు. చంపేసినప్పుడు అక్కడ వాతావరణంలో ఆ చుట్టుపక్కల ఉన్నవాడు డిబ్రీ మాత్రమే. పోలీసులు అటు కోర్టు కూడా డిబ్రీని సాక్ష్యం చెప్పమంది. కన్న తండ్రి ఉరిశిక్షకి వెళ్ళిపోతాడని తెలుసు, శిక్ష పడుతుందని తెలుసు. ఉరిశిక్షని తెలియకపోయినా శిక్ష పడుతుందని తెలుసు. కానీ అక్కడ తను నేనేం చూడలేదో, నేను ఇద్దట్లో ఉన్నానో ఏదో అబద్ధం చెప్పచ్చు, కానీ నేను చూశాను నా తండ్రి ఆ పోలీసుని కాల్చి చంపేశాడు అని కోర్టులో నిజం చెప్పాడు. ఈ నిజం చెప్పడం వల్ల ఏమైంది? తండ్రికి ఉరిశిక్ష పడింది. నెమ్మదిగా తండ్రి నుండి దూరం అయ్యాడు. అలా నెమ్మదిగా అతనికి శిక్ష అమలైపోయింది. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయినా అదే చెప్తాడు అక్కడ రచయిత. పాత్రతో చెప్పించేది ఏంటంటే, మా జాతి తక్కువే అయ్యి ఉండొచ్చు, మేము ఎప్పుడు దొంగతనాలు చేయము, ఎంత కష్టమైనా కష్టపడి మా సంపాదన ఏదో మేము సంపాదించుకుని బ్రతుకుతాం తప్ప ఇక్కడ దొంగతనాలు చేసే జాతి కాదు మాది అంటాడు. ఆ బ్రిటిష్ వాళ్ళంతా మన వాళ్ళతో ఎలా ప్రవర్తించేవాళ్ళు, మన వాళ్ళ చేతుల్లో ఎన్ని కష్టాలు పడేవాళ్ళు, చిన్న జాతి పెద్ద జాతి అంటూ జాతుల మధ్య ఎంత వ్యత్యాసం ఉండేది, అప్పుడు ప్రజలు ఎంత కష్టపడేవాళ్ళు, ఇలాంటివి అంటే మొత్తం చెప్పకపోయినా చూచాయిగా మనకి చెప్పే ప్రయత్నం చేశాడు రచయిత అనిపిస్తుంది నాకు. నేను ఇంకా గమనించింది ఏంటంటే, రచయిత ఎక్కువ చుట్టుపక్కల వాతావరణాన్ని, అంటే చుట్టూ ఉండే ప్రకృతిని, అక్కడ జరిగే విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు అల్లం శేషగిరిరావు గారు అనిపించింది. అంతేకాదు కొన్ని గుణాలని, పాత్రలకి కొన్ని గుణాలని ఇచ్చేసి రచయిత ఏం చేస్తాడంటే, మీరే వాళ్ళ గురించి మాట్లాడుకోండి, మీరే ఆలోచించుకోండి అని పాఠకుల మీద కొన్ని బాధ్యతలు వదిలేస్తాడు. అలా వదిలేసిన బాధ్యతలు ఏంటంటే, తనతో తోడుగా ఉన్న మనిషికి డిబ్రీకి స్నేహాన్ని కలిపినప్పుడు ఇద్దరికి ఎంత స్నేహం ఉందో ఇంకా మామూలు మాటల్లో చెప్పచ్చు, కానీ రచయిత కొన్ని మాటలు, అంటే ఆ జాతిలో మాట్లాడే కొన్ని మాటలతో మొరటుగా చాలా గరుకుగా చెప్పినట్టు అనిపించింది. రచయిత ఎక్కడైనా సరే ఆ చెప్పే సన్నివేశంలో మాత్రం ఆ పాత్రలు ఇద్దరూ మాట్లాడుకునే మాటలన్నీ కూడా చాలా గరుకుగా ఉంటాయి. ఆ గరుకు పదాలలోనే ఒక సున్నితత్వాన్ని పాఠకుడు మాత్రమే అద్దుకుంటాడు. అలా నేను చాలా అద్దుకున్నాను. నా వరకు నేను వాటికి నేను ఇచ్చుకున్న భావాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా బాగా అనిపించాయి. ఓ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇంత అందంగా ఉంటుందా, ఇలా కూడా చెప్పచ్చా అనిపించింది. ఈ చీకటి కథ నిండా డిగ్రీ మాత్రమే కనిపిస్తాడు మనకి. డిగ్రీలో ఇంకా ఎక్కడ మనం వెతుక్కోవాలని లోపం కనిపించదు. ఒక పరిపూర్ణమైన వ్యక్తి కనిపిస్తాడు. అతనిలో ఒక తెలివైన వాడు, ఒక అమాయకుడు, ఒక నీతిపరుడు, అలానే ఒక ధైర్యవంతుడు కూడా కనిపిస్తాడు. ఎక్కడ జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు వచ్చినా, తండ్రి ఉరికమ్మానికి ఇదైపోయినా, తల్లి చనిపోయినా, మనసుకు నచ్చిన ఆమె చనిపోయినా, ఎక్కడా కూడా తన ఒంటరిగా ఉన్న ఆలోచనలోకి తీసుకురాడు మనల్ని. మనమే ఇంకా కొద్దిగా ఎక్కువ జోడించుకుంటాం, అయ్యో ఈ మనిషి ఒంటరివాడే అని మనకి ఆఖరిలో అనిపిస్తుంది తప్ప ఎక్కడ మధ్యలో మనం ఒంటరివాడి కింద మనం ఆలోచించాం. తర్వాత నేను చేయబోయే వీడియోల్లో మంచి మంచి రచయితల కథలు ఇలాగే నేను విశ్లేషించి చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంకా ఏదైనా చెప్పలేకపోతే మీరు కింద మీకు చీకటి ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని కథలను నేను వీడియోల కింద చేయడానికి ఆ సలహాలు ఏమైనా సహకరిస్తాయి. నమస్తే.